శ్రేష్టమైన స్థిరమైన పురము పరలోకములో మనకుంది. కనుక మనమేం చేయాలి? ఈ లోకంలో వస్తున్న శ్రమలను బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. సంతోషముగా మనం అనుభవించటం నేర్చుకున్నప్పుడు శ్రేష్టమైన స్థిరమైన పట్టణము మ్యాన్షను దేవుడు మన కొరకు పరలోకములో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరికి? శ్రమలు పొందుచున్న వారికి, నిందలు అనుభవించుచున్న వారికి, హేళనలు అనుభవిస్తున్న వారికి, మేలు చేసి కీడును అనుభవిస్తున్న వారికి దేవుడు గొప్ప మ్యాన్షన్ను అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన 24లో అంటున్నాడు, సింహాసనాల మీద ఆసీనులైన వారిని చూచి తిని విమర్శ చేయుటకు వారికి అధికారం ఇవ్వబడెను. ప్రభు వారికి అధికారం ఇచ్చాడట. ఎందుకు? శ్రమలను సహించారు గనక, నిందలను భరించారు, అవమానములను సహించారు, మేలు చేసి కీడును అనుభవించిన వారికి దేవుడు పరలోకములు ఇవ్వబోతున్న ఆధిక్యత. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, శ్రమలు అనుభవించే వారికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే, ప్రకటన 2:26, అంతము వరకు నా క్రియలు చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చెదను. అంతము వరకు, మరణ పర్యంతము ఆయనలో నువ్వు నమ్మకంగా సాగితే, దేవుడు ఆయన క్రియలను నమ్మకంగా చేస్తూ వెళ్తుంటే జనముల పైన అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రకటన 3:21 అంటున్నాడు, ఈ లోకమును లోకాసను పాపమును శాపమును జయించిన వాడు నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుదును. హల్లెలూయా. ఆయనతో సమానంగా నిన్ను కూర్చుండబెట్టుకుంటాడట. కనుక ఏం చేయాలి మనం? శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలను సహించాలి, నిందలను సహించాలి, అవమానములను సహించాలి, బాధలను సహించాలి, అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు ఈ శ్రమలన్నింటిలో నుండి విజయం పొందటం కాదు, పరలోకంలో సింహాసనాల మీద కూర్చొని నీవు తీర్పు తీరుస్తావు, నీవు జయించిన యేసయ్యతో సమానంగా కూర్చుంటావు, ఆయన నీకు జనములపైన అధికారాన్ని ఇస్తాడు, ఆయన ప్రక్క నిన్ను కూర్చోబెట్టుకుంటారు, నువ్వు గొప్ప ఆధిక్యతను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.